మెట్రో రైలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మెట్రో స్టార్ట్ అయితే స్టేషన్లలో పార్కింగ్ సమస్య పెరగనుంది. దీంతో పార్కింగ్ ప్లేస్లు రెడీ చేసే పనిలో పడ్డారు ఆఫీసర్లు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పార్కింగ్ కాంప్లెక్స్లను డెవలప్ చేస్తున్నారు. మెట్రో రైల్ ప్రారంభమైతే పార్కింగ్ ఇబ్బందులు తప్పవని వాదనలకు చెక్ పెట్టే పనిలో పడింది హెచ్ఎంఆర్. ఇప్పటికే 3 కారిడార్లలో 32 పార్కింగ్ కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తుంది. ప్రాజెక్టు పూర్తయితే మెట్రోల ప్రయాణించే వారి వాహనాల పార్కింగ్కు ఇబ్బంది లేదంటున్నారు ఆఫీసర్లు. ఫస్ట్ ఫేజ్లా 12 స్ట్రీట్ పార్కింగ్, 11 కార్ పార్కింగ్ ఏరియాలను డెవలప్ చేయనున్నారు. 3 కారిడార్లలో ఎల్ఎన్టీతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు కూడా ప్రత్యేకంగా పార్కింగ్ అండ్ సర్క్యులేషన్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. ఎల్ఎన్టీ వారికి ఇచ్చినటువంటి దాదాపు 17 స్థలాలు ఉన్నాయి. వారు అన్ని చోట్ల కూడా పైనేమో మాల్స్ కడతారు, అడుగుని 2-3 లెవెల్స్ వారు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ పంజగుట్టలో రెడీగా ఉంది, అక్కడ క్రింద 2 లెవెల్స్ ఉందన్నమాట. అట్లా హైటెక్ సిటీలో 2 లెవెల్స్, 3 లెవెల్స్ ఉంది. ఓకే, ఎర్రమంజిలో ఉంది. అన్ని చోట్ల కూడా మిగిలిన చోట్ల ఎక్కడైతే వారు ఇంకా కట్టలేదో అక్కడ గ్రౌండ్ లెవెల్నే ఇమ్మీడియట్గా మేము ఫస్ట్ అందుబాటులోకి తీసుకురాబోతున్నాం అన్నమాట. పార్కింగ్ విషయంలో పక్కా ప్లాన్స్తో ముందుకు వెళ్తున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. మెట్రో ట్రైన్ ఎక్కే జనం కోసం రోడ్డు మీదకు రాకుండా స్కైవేలను సిద్ధం చేస్తామంటున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టుతో ఆర్టీసీని అనుసంధానం చేస్తున్నట్టు చెప్తున్నారు. ఓలా, ఊబర్ ప్రైవేట్ వెహికల్స్ కూడా ఆగేందుకు మెట్రో స్టేషన్ల దగ్గర స్పేస్ కల్పిస్తామంటున్నారు. అయితే పెయిడ్ పార్కింగ్ ఉంటుందని, రేట్లను ఇంకా నిర్ణయించలేదంటున్నారు. ఇంకా మీకు 2-వీలర్స్ ఎక్కడ పెట్టుకోవాలి పార్కింగ్, 4-వీలర్స్ ఎక్కడ పెట్టుకోవాలి, స్కూటర్లు, మోటార్ సైకిల్ ఎక్కడ పెట్టుకోవాలి, కార్లు ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి అవన్నీ కూడా సిస్టమేటిక్గా చేసి ఆర్టీసీకి సంబంధించినంత వరకు అనుసంధానం ఏ విధంగా చేయబోతున్నాం అంటే ఆర్టీసీ బస్సెస్కి మెట్రో స్టేషన్స్ అన్నింటిలో కూడా ప్రయారిటీ ఇవ్వబోతున్నాం అన్నమాట. వీలంత దగ్గరగా ఆర్టీసీ బస్ బేని ఏర్పాటు చేస్తూ అంటే మొత్తం కంప్లీట్గా మేము రీడిజైన్ చేయబోతున్నామంట మెట్రో స్టేషన్స్లో. మెట్రో ప్రయాణం మొదలయ్యాక పార్కింగ్ ఇబ్బందులు లేకుండా మెట్రో, జిహెచ్ఎంసీ, ఆర్టీసీ శాఖలతోటి కలిసి ముందుకు పోతామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ హెచ్ఎంఆర్, ఎల్ఎన్టీ, జిహెచ్ఎంసీ అండ్ ఆర్టీసీ వీళ్ళందరితో సమన్వయం చేసి ఈ ప్రతి స్టేషన్కి ఏరియా ప్లాన్ అనేది తయారు చేస్తున్నాం. దానికి మేము పూర్తిగా మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆటో స్టాండ్స్ ఎక్కడ పెట్టాలి, 2-వీలర్ పార్కింగ్స్ ఎక్కడ ఇవ్వాలి, ఆర్టీసీ బస్సెస్ ఎక్కడ వచ్చి వాళ్ళు టర్న్ చేసుకొని మళ్ళీ కమ్యూటర్స్ తీసుకెళ్లాలి, దానికోసం కావాల్సినటువంటి అన్ని ప్లాన్స్ కూడా మేము తయారు చేస్తున్నాము. ఆటో డ్రైవర్లు మాత్రం తమకు ఆదాయం చేకూరేలా మెట్రో స్టేషన్స్ దగ్గర ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మాకు ఆటో స్టాండ్ కావాలి. మెట్రోలు పడితే మళ్ళీ రేపు మాకు పోలీసు వాళ్ళు అక్కడికక్కడ వెళ్ళిపోబు బాబు అంటారు, ఇక్కడ జాగలేదు అంటారు. మాకు ఎట్లయినా మాకు మెట్రో వస్తేనే మాకు జాగా స్టాండ్ లేక ఉంటే మేము వేసుకొని పోతాం మేడం. ఇక మేము మంచిగా ఉండాలంటే మేము ఆటో యూనియన్ కలిసి మాట్లాడుకుంటాం, మేము అందరం కూడి ఆటో స్టాండ్ని లేక పెట్టుకుంటాం. ఇవే కాకుండా మెట్రో ఆదాయాన్ని పెంచుకునేందుకు షాపింగ్ కాంప్లెక్స్లలో కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూనే పార్కింగ్ కాంప్లెక్స్లను కడుతున్నారు.